నారా లోకేష్ గారికి మిత్రుడు, చంద్రబాబు గారి కోర్ కమిటీ మెంబర్. ఈ కరప్షన్ యాక్టివిటీల్లో డబ్బులు కలెక్ట్ చేసి తీసుకొచ్చేటువంటి బాధ్యత నిర్వర్తించిన వ్యక్తిగా పేరు పడ్డటువంటి ఎవరైతే కిలారు రాజేష్ ఉన్నాడో, తను నాకే సంబంధం లేదు, అసలు అంతా నిజాయితీగా పనిచేస్తారు చంద్రబాబు అనినే అతను స్పష్టం చేస్తుంది. ఆ భజన సేడి విచారణ ఎదుర్కొని అక్రమంగా కేసులు పెడుతున్నారని మాట్లాడుకొచ్చారు. అయితే రెండో రోజు విచారణకు రమ్మంటే వస్తానని చెప్పిన మనిషి మాయమైపోయాడు. అతన్ని నిన్న హైదరాబాద్లో ఎవరు వెంటాడారంటూ, అది పోలీసులు ఏది టెర్రరిస్టుల వ్యవహారాలు చూసేటువంటి పోలీసులు వెంటపడ్డారంటూ రచ్చ చేసిందో పత్రికల్లో అది చూసాం. అయితే ఇప్పుడు అతను నేరుగా అతనికి 161 CRPC కింద నోటీస్ ఇచ్చారు. 41A నోటీస్ ఇస్తే కనుక అరెస్ట్ ఉండదు. 161 CRPC అంటే అరెస్ట్కే ఉంటుందన్నమాట. కాబట్టి నన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ లంచ్ మోషన్ పిటిషన్ అంటే అత్యవసర పిటిషన్ కింద హైకోర్టులో వేశారు. అయితే హైకోర్టు దాన్ని విచారించలేదు. 17వ తారీఖుకి వాయిదా వేసింది, సిఐడికి నోటీసులు ఇచ్చింది. అయితే సిఐడి అరెస్ట్ చెయ్యనని కానీ చేస్తానని కానీ చెప్పలేదు. నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్కి అటెండ్ కావాలి. అయితే 161 CRPC కింద నోటీస్ ఇచ్చినప్పుడు అతను అటెండ్ కాలేదు. అంటే ఇప్పుడు కోర్టు ద్వారా తనని అరెస్ట్ చేయనీయకుండా చూసుకునే ప్రయత్నం ప్రారంభించారు. ఇప్పుడు సిఐడికి 17వ తారీఖు వాయిదా పడింది. ఆ రోజున సిఐడి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి కథ ఏంటనేది తేలుతుంది.